పేదరికం వాళ్లకు శాపమైంది. పుట్టినూరు ఉపాధి లేదు పొమ్మన్నది. అయినా వాళ్ళు కూడా ఈడుండి ఏం చేస్తావు, రెక్కలొచ్చినాయి కదా, బయట దేశం పోయి పని వేసుకోమని చెప్పిండ్రు. అప్పో సప్పోయేసి ఇంటిని, కన్నులను, కట్టుకున్న భార్యను, పుట్టిన బిడ్డల్ని ఈడ్చి దేశం గాని దేశం పోయి 4 పైసలు సంపాదించుకుందామని అనుకుంటే ఆడగూడ మోసపోయినామని కళ్ళ నీళ్లు తీస్తున్నారుల్లా. నా పేరు గొల్లపల్లి రైష అండి, నేను జగిత్యాల నివాసిని. చాలా మోసపోయాను, దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నాయన దయచేసి నన్ను కొంచెం ఇండియా తీసుకురావాల్సిందిగా. కడుపున పుట్టినోళ్లను, కట్టుకున్నోళ్లను పస్తులు ఉంచలేక బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని దుబాయ్ పోయినయ్య అన్నకు చాలా పెద్ద మోసమైంది. ఎంప్లాయ్మెంట్ వీసా మీద దుబాయ్ పోయిండట. ఉద్యోగం వెతుకుతుంటే కొందరు లత్కోర్గాలు తలిగి అన్న పేరు మీద అకౌంట్ తీసిర్రట. అందుకెళ్ళి పైసలు గీకిర్రట. ఇట్లా నువ్వు అకౌంట్ తీసుకోవాలి, అకౌంట్ తీసుకుంటే జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి పైసలు తీసుకెళ్ళి అకౌంట్ ఇప్పించారంటే అకౌంట్ ఇప్పించేసి ఇట్లా జాబ్ ఇస్తారని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు ఇండియా వెళ్ళిపో, ఇండియా వెళ్ళిపోయి తర్వాత నువ్వు మళ్ళీ వచ్చేసేసి, వచ్చేసిన తర్వాత నీకు జాబ్ ఇప్పిస్తావు అని చెప్పేసి అంటే నేను ఆ మాటలు నమ్మేసేసి నేను ఫ్లైట్ టికెట్ కూడా లేకుండా అండి, నేను వేరే వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొడితే అమీదాబాద్ నుండి నేను ఎయిర్పోర్ట్లో నాకు పోలీసులు దొరకబట్టేసేసి ఇట్లా అనేది బ్లాక్ లిస్ట్లో ఉన్నా తర్వాత నువ్వు మన ఇది రిపేర్ కేసు ఉందని చెప్పేసి నాకు ఇంటరాగేషన్ చేసేసేసి 4-5 డేస్ తర్వాత ఇట్లా నీ అకౌంట్లో 10,500 దిరహమ్స్ అనేవి ఇల్లు ట్రాన్సాక్షన్ చేసిర్రు అని చెప్పేసి నాకు ఇంటరాక్షన్ చేసి ఇట్లా చెప్పారండి. నేను చాలా మోసపోయాను. ఊకోబోయ్ అన్న ఊకో. అన్న పేరు గొల్లపల్లి రాజేష్, జగిత్యాల. అక్కడ ఉన్నోళ్ళు ఈ రాజేష్ అన్న పేరు మీద అకౌంట్ తీసి లావాదేవీలు చేసి అన్నను డిఫాల్టర్ చేసిర్రట. దుబాయ్ పోలీసులు దొరకబట్టుకొని నువ్వు ఈ కేసు అయ్యేదాకా ఎక్కడికి పోయేది లేదని ట్రావెల్ బ్యాన్, అంటే ప్రయాణ నిషేధం పెట్టిర్రు. పాపం ఈ ముచ్చట తెలిసి అన్న ఇంట్లోళ్ళు కంటికి పుట్టడు శోకం పెట్టి ఏడుస్తున్నారు భార్య పిల్లలు. చెయ్యని తప్పుకు నా కొడుకు బలైండు కాపాడు అని అంటున్నది తల్లి. మోసపోయి నా కొడుకు ఏది తెలియదు, అమాయకుడు. నా కొడుకు ఏది తెలియదు, మీరే ఇట్లా చేసి నా కొడుకును కాపాడు. అలా పిల్లలు మాది సీఎం రేవంత్ సారు పొట్ట చేత పట్టుకుని పోయిన పాపానికి అక్కడ ఉపాధి దొరకక మంది చేతిలో మోసపోయి ఈ అన్న గోసపడుతున్నాడు. జర రాజేష్ ను అడికెళ్ళి తీసుకొచ్చి ఇలా కుటుంబానికి అప్పచెప్తే ఈయన్నే దొరికిన పని చేసుకుని కన్నోళ్ళ ముంగట కలిసి బతుకుతామని అని అంటున్నాడు. దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నాయన దయచేసి నన్ను కొంచెం ఇండియా తీసుకురావాల్సిందిగా పెట్టుకుంటానండి. నా అమ్మ నాన్న కూడా నాకు బాగాలేరు, నాకు కొడుకు బిడ్డ. దయచేసి నన్ను కొంచెం ఎట్లయినా సరే నాకు ఇండియా తీసుకురండి.